ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి మీద మీకు అపారమైన అభిమానం గౌరవం ఉన్నాయనేది ఇప్పుడు అర్థమవుతుంది ఆయన గురించి మీరు చెప్పారు కాబట్టి అంటే నరేంద్ర మోడీ గారిని పక్కన పెడితే బీజేపీ పైన మీకున్న అభిప్రాయం ఏంటి బీజేపీ బీజేపీ ఈజ్ చెప్పాలంటే హిందూ పార్టీ అంటే ఫ్యాక్ట్గా చెప్పాలంటే హిందూ పార్టీ ఉండాలి కూడాని ఉండాలి బికాస్ దిస్ ఈస్ ద హిందుస్థాన్ పిలిచిందే హిందుస్థాన్ అని మన మన దేశానికి మన వాల్యూ ఇచ్చుకోవాలి అలా అని వేరే రిలీజన్ని కూడాని అంతే వాల్యూ ఇవ్వాలి మేము హిందుస్థాన్లో ఉంటున్నాం కాబట్టి నేను చాలా వాల్యూ ఇస్తాను ఐఎమ్ ఇండియన్ నేను ముస్లిం నువ్వు ముస్లిం అంటే నేను ఒప్పుకోను నేను ఇండియనేనా అంటాను నేను ఇప్పుడు దేవాలయాలు కానీ ఇవి కానీ అవి కానీ కొల్లగొడుతున్నారు వీ డోంట్ వాంట్ అలాంటివి కొల్లగొట్టినంత మాత్రాన ఏమో ఏమైపోద్ది దాంట్లోని ఏమవుదు దాంట్లో అవ్వాల్సినవి అయితే ఏమీ లేదు దాంట్లో ఛాన్సెస్ ఏమీ లేవు దేవుడు అనేది ఎక్కడైనా ఉంటాడు నువ్వు చర్చ్లో కూడా నువ్వు వినాయకుడిని పెట్టు నువ్వు నీ వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది గుడిలోనే ఏమో తీసుకొచ్చి జీసస్ని పెట్టు ఇంకా పెరుగుతుంది అంతేగాని ఉండాలి బీజేపీ అనేది వాళ్ళ తలాక్ మీద బీజేపీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఏంటండి ట్రిపుల్ తలాక్ మీద దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు త్రిబుల్ తలాక్ అనేది దట్ ఈస్ ద గుడ్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఫోన్లో తలాక్ తలాక్ అని చెప్పడం మెయిల్లో తలాక్ తలాక్ అని చెప్పడం అది అది ఏదైనా ఆషామాషి అనుకుంటున్నారు అండి ఇండియాకి అయితే ఇది ఏదేమి ఫారిన్ వెస్టర్న్ కంట్రీ కాదు ఫారిన్ కంట్రీ కాదు కాబట్టి అది ఇచ్చిన నిర్ణయం నాకైతే ఓకే అనిపించింది ఇప్పుడు నీ ఎంజాయ్మెంట్ కోసమేమో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు అన్నాను నీకు పోషించడం ఇష్టం లేకపోతే తనకి ఏదైనా ఇచ్చి పక్కన పెట్టు నువ్వు ఆ తర్వాత నువ్వు తన అమ్మాయి అనుమతిస్తే నువ్వు వదిలేసి వేరే వాళ్ళు చేసుకో అంతేగాని తలాక్ ఇచ్చిస్తుంది మాత్రం నీ బాధ్యత తీరిపోతుంది అంటే ఏమో అవుతుంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ Please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.